రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో రైతు వేదిక వద్ద బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఆఫీసర్ను ఎంబడేయని చెల్లి తొలగించాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ గారు పెట్టాలి, లోకల్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గారు పెట్టాలి. మరి ప్రధానమంత్రి ఎందుకు లేదు? కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినటువంటి దీని మీద అంటే మీ ఇష్టం ఉన్న ఫోటోలు పెడతారు, మీకు అధికారులు నైతిక విలువలతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తయారు చేస్తానో, ఇప్పుడు ఏం చేస్తున్నావు దొరతనం, ఏం చేస్తున్నావు అధికారులను? నువ్వు టీఆర్ఎస్ పార్టీ లెక్కనే మాట్లాడతావు, మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తామన్నోళ్ళనే నువ్వు పెట్టుకుంటున్నావు. పోలీసులు అట్లే పెట్టినావు, రెవెన్యూ వాళ్ళు అట్లే పెట్టేసినావు, కలెక్టర్ని అట్లే పెట్టినావు, ఎస్పీని అట్లే పెట్టినావు. మీ జాగీర్ కాదు ఇది, ఇది రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా అవ్వాలి. నువ్వు బాకరు బూతులు మాట్లాడుతున్నావు, భాష వదిలిపెట్టేసేసినావు, నైతిక విలువలు వదిలిపెట్టేసేసినావు, ఈ ఇష్టా రాజ్యాంగం నడుతున్నావు. ఇది ఒక ధృతరాష్ట్రుని పాలన, ఇది ధృతరాష్ట్రుని పాలన. ధృతరాష్ట్రుడు దుర్యోధన్ రాజ్యం చేయాలన్నట్టుగా నువ్వు కొడుకుని రాజ్యం చేయాలనుకున్నావు, కానీ అది కుదరని పని. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాజుల రాజ్యాంగం రాదు, రాజుల పాలన కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు నీకు గట్టిగా బుట్టి చెప్తారు, మేము కూడా ఊకోము. నువ్వు మొన్న ఇప్పుడు అధికారి ఎన్నోసార్లు వస్తుండు, నిన్న కూడా వచ్చిపోయిండు. నిన్న వచ్చినప్పుడు మా రైతు వేదిక పైన ఉన్న ఫిగర్లు ఆయన చూడలేదా? కేసీఆర్కి టీఆర్ది పెట్టినప్పుడు మా బండి సంజయ్ గారిని ఎంపీ గారిని ఎందుకు పెట్టలేదు? అది పెట్టడం కరెక్ట్ కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా పెట్టాలి కదా వీళ్ళు పెట్టినప్పుడు. ఇవన్నీ ఈజీఎస్ నిధులు, కేంద్ర నిధులు. కేంద్ర నిధులతోటే రైతు వేదికలు కడతారు. మన ఇది మా చీకోట్లో ఈ రైతు వేదికకు స్థలం నేనే ఇప్పించడం జరిగింది. చీకు కాకుండా నా సొంత డబ్బులతోటి ఈ స్థలం కొనించి ఇక్కడ కట్టడం జరిగింది. సర్పంచ్గా గెలవడం తప్ప మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఇది కొనించి మేము చేస్తుంటే వాళ్ళు అకస్మాత్తుగా తనిఖీలు అనుకుంటా ఆర్డీఓ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు, అందరు వచ్చారు. ప్రతి ఒక్కసారి వచ్చిండు డిఆర్డిఓ గారు వచ్చారు. ఎవరు వచ్చినా మాకు అసలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. సర్పంచ్ గారికి ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చిపోతున్నారు. చీకోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చీకోడు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి రైతు వేదిక ఫండ్ ఎక్కడిదో అధికారులు మాకు తెలియజేయగలరు. ఈ చీకోడు గ్రామంలో కట్టే రైతు వేదిక సెంట్రల్ ఫండ్, సగానికి ఎక్కువ సెంట్రల్ ఫండ్ నిధులు ఉన్నాయి. ఈ విషయంపై ఈ ఇక్కడ ఉన్న అధికారులకు కొద్దిగానన్న అవగాహన ఉందా? స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు ఇప్పటికీ 4-5 మట్ల వచ్చి చెక్కింగ్ కోసం వచ్చి వెళ్ళిపోయారు. ఆ కలెక్టర్ గారికి కనబడడం లేదా పైన ఉన్న బొమ్మలను? టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారిరు కలెక్టర్ గారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఫోటో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ఎంపీ ఫోటో పెట్టాలని కొద్దిగా కూడా మీకు తెలియదా? ఈ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైతు వేదికపై నరేంద్ర మోడీ గారి బొమ్మను, స్థానికంగా ఉన్న బండి సంజయ్ గారి బొమ్మ పెట్టాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటాము. ముఖ్యంగా తెలియజేయనేమనగా చీకోడు గ్రామంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉండడం వల్ల అధికారులు అలా వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కావున అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుచున్నాము. ఒక చీకోడు గ్రామంలోనే కాదు, మండలంలో ఎక్కడున్నా సరే, ఆవునూరు ఎంపీటీసీ అయినా సరే, నామపూర్ ఉపసర్పంచ్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, గూడెం సర్పంచ్ గారు అయినా సరే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది మార్చుకోవాలి. మార్చుకొని లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫున మేము వివిధ రకాలుగా నిరసన కార్యక్రమం చేసి తెలియజేస్తామని